పట్నం గాజువాక ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదని గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటకులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 69వ వార్డు పరిధిలోని శీలానగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ భూములు అక్రమార్కులకు తహసీల్దార్ పరిశీలించారు. ఎక్కడెక్కడ స్థలాలను అన్యక్రాంతం చేశారో సిపిఎం నేత సుబ్బారావు అధికారులకు చూపించారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనకు డబ్బు లేనోడు మాత్రం వైద్యం చేయకుండా పంపిస్తున్నందువల్ల అనేక మంది చనిపోయినోడు ఉన్నారు. వాళ్ళు ప్రజా సేవ. మరి ఆ ఐకాన్ హాస్పిటల్ వల్ల ఇక్కడ ఈ రోగాలు పెరుగుతున్నాయని కూడా ప్రజల్లో ఆందోళన ఉంది. ఇక్కడ కార్లు పెడుతున్నారు, చాలా భారీగా ఈ యొక్క డ్రైనేజీని మూసేశారు. ఈ డ్రైనేజీ కింద హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని వ్యర్థాలన్నీ కూడా చెత్త సేదారం దాని కింద ఉంటుంది. దాన్ని శుభ్రం చేసే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజలకు ఆరోగ్యంతో వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. ఇన్ని లక్షలు చేసేటువంటి హాస్పిటల్ వారు కార్లు పెట్టుకోవడానికి ఒక వాళ్ళ లోపల జాగా లేదు. స్కూటర్లన్నీ కూడా రోడ్ల మీద పెట్టి ప్రమాదాలు కారణమవుతూ ఉన్నారు. ఈ రకంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే రకంగా ఈ ఐకాన్ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. హాస్పిటల్ అంటే ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఉండాలి, మేము కాదని అంటున్నాను. కానీ దాని అర్థం ప్రజలను దోచుకోవడం, ప్రజలనేమో ప్రమాదాలకు గురి చేయడం కాదు. వెంటనే ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన సూచించాం. ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఉన్నతాధికారులకు ఉన్న దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఇప్పటికైనా కాలనీ అవసరాలను గుర్తించి కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కాపాడి అటు రైతు బజార్లు కావాలి. ఇక్కడ ఒక పార్కులు లేవు, రెండో పక్కనే గ్రంథాలయం సరైనది లేదు, ఒక పోలీస్ అవుట్ పోస్ట్ హౌస్ కట్లో దొంగతనాలు జరుగుతున్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేసేవాడు లేడు. కాబట్టి ఈ రకంగా చేసుకున్నప్పుడు కనీస అవసరాలు ఈ కాలనీలో ఏవి ఈ మూడు ప్రాంతాలకి లేవు. ఇవన్నిటి కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకునేదానికి ప్రజలు ముందుకు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏంటంటే కబ్జాదారికి లొంగిపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి.